జేపీ గారు స్టేట్స్ మెన్ కాదు, టీడీపీ సేల్స్ మెన్. చెత్త ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బీస్ ఇస్తే శ్రీలంక అయితే, చంద్రబాబు గారు ఫ్రీ బీస్ ఇస్తే అమెరికా ఎలా అవుతుంది? జేపీ గారు, నేను ఇంటర్వ్యూలో కులం అనే పదం ఎత్తద్దు అనుకుని నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను, అయితే మీరే కులం పేరు ఎత్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. చంద్రబాబు గారు సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం ఒకటే కాబట్టి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. నేను పత్రికలు టీవీలు ఇవన్నీ పెద్దగా నేను ఫాలో అవ్వట్లేదు అని చెబుతున్నారు. ఈ ఇన్పుట్స్ అంతా కూడా మీకు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? మోడీ గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే చంద్రబాబు గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారు? జేపీ నారాయణ గారు బీజేపీ నారాయణ అలా అయ్యారు. తమ్ముళ్ళు ఏంటంటే జగన్ ప్రభుత్వంపై జేపీ రాసుకున్నది. ఖచ్చితంగా మన విద్యలో పిల్లలకి ప్రతిభ రాణించడం లేదు, ఏదన్నా చేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. అదే రీతి ఆరోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ కోసం చెప్పిన గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అవకాశం ఉంది కదా సార్, ఇప్పుడు ఆ వీడియో డైరెక్ట్ మీకు చూపించాను, మీరు అన్నారా లేదా? వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఎటువంటి పరిచయం అవసరం లేని వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఆయన తోటి ఇంటర్వ్యూ చేద్దాం. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి తెలుగు పాపులర్ టీవీలో కమ్యూనిటీలో ఒక పోస్ట్ కూడా మేము పెట్టాం, జేపీ గారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలి, మీరైతే జేపీ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఏం ప్రశ్నలు అడుగుతారు అని మేము అడిగితే చాలా వందలాది ప్రశ్నలు కూడా వచ్చాయి. అందరూ కొంత ఫిల్టర్ చేసి, ఎందుకంటే అన్ని ప్రశ్నలు అడగడానికి టైం కూడా సరిపోదు కాబట్టి, కొన్ని ఫిల్టర్ చేసి నేను ప్రశ్నలు రాసుకున్నాను, అవి జేపీ గారితో మాట్లాడదాం. నమస్కారం జేపీ గారు. నమస్తే పవన్. సరే జేపీ గారు, ఇప్పుడు ఎన్డీఏకి మీరు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో బాగా గత 2 రోజుల నుంచి బాగా ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి, జేపీ గారు ఎన్డీఏకి ఎటువంటి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వచ్చింది? మంచి ప్రశ్న. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చూస్తే నిజాయితీగా మాట్లాడుకుందాం. 28 ఏళ్ళుగా నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక దేశంలో చేసిన పోరాటం నిరంతరం ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేయటం, పరిపాలన బాగు చేయటం. సరే, ఉన్నంతలో అతి ఎక్కువ మార్పులు తీసుకొచ్చిన వాళ్ళని నేను లోక్సత్తా ఉద్యమం. కానీ దేశ అవసరాలతో పోలిస్తే తీసుకొచ్చిన మార్పులు చాలా స్వల్పం, నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. మౌలికమైన మార్పులకు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఏమిటి మౌలికమైన మార్పులు? ఒకటి, రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరించడం, సొంత ఆస్తులుగా చలామణుతున్నాం చాలా మేరకు. 2, ఎన్నికల వ్యవస్థను మార్చడం, ఈ డబ్బు పంపిణీ, ఈ కులాల పేరుతో సమీకరణ అవసరం లేకుండా ఎన్నికల్లో నిజాయితీ పనులు, సమర్థులు సరైన పద్ధతులతో నెగ్గే అవకాశం కలిగే ఎన్నికల వ్యవస్థ రావడం. 3, అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించడం, 3వ అంచె ప రభుత్వానికి సర్వాధికారాలు ఇచ్చి జవాబుదారితనం రావడం. దానికి ఈ దేశంలో కేరళలో తప్ప ఎక్కడ ఎవరు సిద్ధంగా లేరు, అన్ని పార్టీలు అదే వరుసలు ఉన్నాయి. 4, చట్టబద్ధ పాలన. రోజు మనం ఫిర్యాదులు చేస్తున్నాం, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రత్యర్థులు గందరగోళం చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు. దీనిలో కొన్నైనా వాస్తవాలు ఉన్నాయి, కానీ నన్ను అరెస్ట్ చేస్తే నేను విమర్శిస్తున్నాను, ఆయన అరెస్ట్ చేస్తే ఆయన విమర్శిస్తున్నాడు తప్ప, మేము అధికారంలోకి వచ్చి ఇదిగో ఈ మార్పుల్ని తీసుకొచ్చి చట్టబద్ధ పాలన సరిగ్గా ఉండేట్టుగా, ఎవరిని ఇష్టం వచ్చినట్టు చేయకుండా, బడితున్నాడుదే బరి కాకుండా చేస్తామనేది ఒక్క ప్రతిపాదన కూడా లేదు. కాబట్టి మౌలికమైన మార్పులకు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. మరి దేశానికి ఏమిటి ఆశాకిరణం? మన యువతకి, మన సామాన్యులకి, మన పేదలకి ఏమిటి భవిష్యత్తు? ఒక్కటే ఒకటి ఉన్నది, ఆర్థిక ప్రగతి. ఆర్థికంగా పెరిగితే, సంపద పెరిగితే, పెట్టుబడులు పెరిగితే, మౌలిక సదుపాయాలు పెరిగితే, ఉపాధి కల్పన జరిగితే, నైపుణ్యం పెరిగితే, ఆదాయాలు పెరుగుతాయి, పేదరికం నుంచి బయటపడతాం. సంక్షేమం ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యంలో సామాన్యుల కష్టాలని తాత్కాలిక కొంతైనా సరిదిద్దకుండా మనం పరిపాలన చేయలేం, సమాజాన్ని కల్పలేం. కానీ సంక్షేమమే పరిపాలన అన్న రీతి కొనసాగుతోంది దేశంలో. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు సంక్షేమం తప్ప ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ వారు నిన్న మొన్న వెలువరించారు, చూడండి వాళ్ళు చాలా కొన్నిసారి హాస్యాస్పదమే ఉన్నాయి. పరీక్షలు పేపర్లు లీక్ అవుతున్నాయంటే లీక్ కాకుండా చట్టం తెస్తారట, పరీక్ష పేపర్ లీక్ చట్టం తెస్తారు అంటే అది సరే హాస్యాస్పదం. మిగతా చూస్తే అసలు మన వనరులు ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి, పెట్టుబడులు ఎట్ట కావాలని అవగాహన లేకుండా అన్నీ ప్రజాధనాన్ని అలా ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు చెప్పరు, ఆర్థిక అభివృద్ధికి బాటలు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి పరాకాష్ఠ. గత 5 ఏళ్లలో సంక్షేమం తప్ప అభివృద్ధిని గురించి కనీసమైన ధ్యాస కూడా లేదు, ఆర్థిక అభివృద్ధిని గురించి. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయకపోతే,
ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే, అప్పు తీసుకొచ్చే డబ్బులు ఆస్తులు పెంచడానికి ఉపయోగించకపోతే, తాత్కాలికంగా ఖర్చు పెట్టడం లేకపోతే మరి పరిపాలనా సంబంధాన్ని ఖర్చు పెట్టడం, ఈ సంక్షేమాన్ని పంచడం, అప్పు చేసిన డబ్బుతో ఆ పప్పు కొడి తింటే భవిష్యత్తు వల్లకాడ అయిపోతుంది. మన పిల్లల భవిష్యత్తు చాలా గందరగోళంలో పడుతుంది. ఎందుకంటే అప్పులు తీర్చాల్సింది ప్రజలు. కాబట్టి ప్రజలకు అర్థం కావాలి, ఈ సంక్షేమం అనేది మన హక్కు, మన పన్ను డబ్బులను చూస్తుంది కానీ ఎవరో కూడా వాళ్ళ సొంత సొమ్ము తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్లా. వాళ్ళకి మనం కృతజ్ఞులుగా లేవు, వాళ్ళు మన కృతజ్ఞులుగా ఉండాలి. మనం ఓటేసి మనం కూర్చోబెట్టింది మనం ఆ ఓటేసి కూర్చోబెట్టకపోతే 180 మందికి బయట ఎవ్వరూ పట్టించుకున్న వాళ్ళ గురించి, నిజాయితీగా ఆలోచించండి, 2 మనిషి పట్టించుకున్న వాళ్ళ గురించి. పన్నులిచ్చి పోషిస్తోంది మనం, కాబట్టి ఎవరెవరికి కృతజ్ఞులు కాదు. సంక్షేమం అవసరం, కానీ ఎల్లకాలం సంక్షేమమే ఉంటే అభివృద్ధి లేకుండా, ఆర్థికంగా ప్రగతి లేకపోతే, సంపద సృష్టి లేకపోతే, మనందరికీ సంపద సృష్టిలో అవకాశం లేకపోతే, ఆదాయాలు పెరగకపోతే, ఎల్లకాలం మంది పుచ్చుకునొచ్చే 20 ఏళ్ళు గడిచినా కూడా. ఆంధ్రప్రదేశ్లో దీన్ని, ఈ తప్పుని గమనించకుండా ఇది చాలా గొప్పగా చిత్రిస్తున్నారు. అదేమంటే సంక్షేమం తప్ప ఇంకేం లేదు, సంక్షేమం కాదు అభివృద్ధి కావాలనే వాళ్ళంతా కూడా ద్రోహులు. ఇది ఒక 2 వర్గ పోరాటం అన్నట్టుగా పోతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు సాయుధ పోరాటం రోజుల్లో వర్గ పోరాటం అనేవాళ్ళు ఆ రకమైన భాష వాడుతున్నారు. ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, 1000 కిలోమీటర్ల తీరం ఉన్న రాష్ట్రం, 60-70 ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక విద్య, నైపుణ్యం, పెట్టుబడి పెట్టే సంస్కృతి, పోటీ పడే సంస్కృతి, దేశ విదేశాలకు వెళ్ళి ప్రతిభను చూపెట్టినటువంటి వాళ్ళు 100,000 మందిగా ఉన్నటువంటిది, సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా తాత్కాలికంగా ఎన్నికల్లో గెలిస్తే చాలన్న భావనతో ఏ పార్టీ ప్రవర్తించినా కూడా అది రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరం. అంటే జాతీయ స్థాయిలో అందుకు మీరు ఎన్డీఏకి, కాబట్టి జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమాన్ని, అభివృద్ధితో సమతూకాన్ని పాటించడం ఇవి అత్యవసరం. దానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి పక్షాలు దానికి కట్టుబడున్నాయి. అంటే రెండు, మీరు ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలని విమర్శిస్తున్నారు, వాళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారు. ఈ విధానాలు ఆ విధానాలు సంక్షేమం వరకు ఈ తప్పప్పుడు ఒక్కరు కూడా ఆర్థికాభివృద్ధికి మనం ఏం చేయాలి, ఇవాళ జరుగుతున్న దానిలో పొరపాట్లే ఉన్నాయి, దానిలో సరిదిద్దాలి, మరి ఏం చేస్తాం అన్న మాట లేకుండా ఇంకా సంక్షేమం, సంక్షేమం అంటే ఏంటి, తాత్కాలికమైన వ్యక్తిగత ప్రయోజనాలను చేకూర్చేది అది అవసరం. కానీ అభివృద్ధి అంటే ఏంటి, దీర్ఘకాలిక సామూహిక ప్రయోజనాలను చేపట్టేది. ప్రభుత్వం అనేది మంది ప్రయోజనాలని కాపాడడం కోసం. అసలు రోడ్లు కూర్చో ప్రస్తావన లేకుండా వర్షం వస్తే వరదలు వస్తుంటే, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తూ ఉంటే, మీకు సహజ వనరుల అభివృద్ధి లేకుండా ఉంటే, ఉత్పాదకత పెంచకుండా ఉంటే, సంపద పెరగకుండా ఉంటే, ఏంటి బేదరికన్నా పెంచేది మనం, అది సమస్య. ఓకే, జేపీ గారు, మీరు మోడీ గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే చంద్రబాబు గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్? ఇద్దరికీ అభివృద్ధి విషయంలో ఒకటే పంథ. రాజకీయంగా గొడవలు ఉంటే మనకు అనవసరం. మోదీ గారికి, గతంలో వాజ్పేయి గారికి ఉన్నట్టుగా, కొంతమేరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా, అంతకుముందు నరసింహారావు ప్రభుత్వంలో ఉన్నట్టుగా, ఒక ఆర్థిక క్రమశిక్షణ అభివృద్ధికి కాస్త ప్రత్యేకమైన పేరు చెప్పడం చెప్పిన స్పష్టమైన అవగాహన ఉంది. ఈ 10 ఏళ్ళలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, కష్ట సమయంలో కరోనా ఉన్నా కూడా, కరోనా సమయంలో ప్రపంచం అంతా దిగాలు పడింది, అప్పులు పెరిగినాయి, దాని నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కానీ, మరి పెట్టుబడిని ప్రోత్సహించడం కానీ, మ్యానుఫ్యాక్చర్ రంగానికి పెద్దపేట వేసే ప్రయత్నం చేయడం కానీ, దేశ విదేశాల నుంచి అవకాశాల నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేయడం కానీ, చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతుంది. పొరపాటు ఉంటాయి, కానీ స్పష్టంగా ఒక వ్యూహం కనిపిస్తుంది, నిరంతరం అభివృద్ధి గురించి ధ్యాస కనిపిస్తుంది, మౌలిక సదుపాయాలు శరవేగంగా మెరుగుపడుతున్నాయి, పెట్టుబడులు పెంచడం కోసం విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను ఆయన విమర్శించి నేను విమర్శించను, ఇంకా ఎవరు విమర్శించుంటారు, అధికార కేంద్రీకరణ కానీ మిగతా విషయాలు అది వేరు. కానీ అభివృద్ధి విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్ నగరం కావచ్చు, లేకపోతే సంక్షోభ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 దాకా వనరులు లేకపోయినా కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి, ప్రతి జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పన దగ్గర నుంచి, మరి కియా లాంటి కంపెనీలు తీసుకురావడం దగ్గర నుంచి, మరి సరవేగంగా మరి పోలవరం పూర్తి చేసే ప్రయత్నం దగ్గర చూస్తే, ఇద్దరు ఈ 2 పార్టీల వారు కూడా ఇద్దరు కూడా ఖచ్చితంగా అభివృద్ధికి, వాళ్ళ మాటలకు కేవలం మాటల వల్ల కాదు, వాళ్ళ చేతల వల్ల మనకి ఆ విశ్వసనీయత ఉన్నది. ఓకే, జేపీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీబీస్ ఇస్తే
శ్రీలంక అయితే చంద్రబాబు గారు ఫ్రీ బీస్ ఇస్తే అమెరికా ఎలా అవుతుంది? అందుకనే ఇప్పుడు ఫ్రీ బీస్ ఇవ్వాలా వద్దా అని కాదు చర్చ, సమతూకం ఉండాలా వద్దా. అది చంద్రబాబు నాయుడు గారు చేసినా, నరేంద్ర మోదీ గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా అసలు ఫ్రీ బీస్ అన్నమాట నేను వాడను. ఏడబ్బ సొమ్ము కాదు ఇది. సామాన్య ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తాత్కాలిక సాయంతో ఆగిపోయిన ప్రయత్నం చేస్తున్నాం, చేయాలి. నేను చెప్పేది ఆ సమతూకం ఉండాలి. అప్పు చేసే పప్పు కూడకూడదు. మన కుటుంబాలు మనం ఏం చేస్తాం? మన కుటుంబాలు ఖచ్చితంగా పిల్లలకు ఇవాళ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తాం కదా, కానీ అప్పు చేసిన దెబ్బ ఏం చేస్తాం? ఆస్తులు పెంచుతాం, రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండేట్టు చేస్తాం. అప్పు చేసి ఈవేళ మనం ఖర్చు పెట్టేసాం అనుకోండి, పిల్లల మీద అప్పుల భారం పెట్టాం అనుకోండి, ఆదాయం పెరగకుండా ఆ పిల్లల్ని బాగు చేసినట్ట నాశనం చేసినట్ట. మీ మంచి కుటుంబం అయినా సరే ఏం కోరుకుంటాం మనం? గతం కంటే ఆస్తులు పెరుగుతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. అలా కాకుండా నేను చేసిన ఖర్చులకి నా పిల్లల మీద భారం పెరిగి ఆస్తులు పెంచకుండా ఉంటే పిల్లలు నాశనం అవుతారు. రాష్ట్రం పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి సంక్షేమం వద్దా కావాలని చర్చే కాదు, అసలు సంక్షేమ అభివృద్ధి ఆ రెంటిని కలిపే ప్రయత్నం సమ్మిళితం చేస్తున్నారు. చంద్రబాబు గారి మేనిఫెస్టో చూసారా మీరు? చంద్రబాబు గారి మేనిఫెస్టో వచ్చిన తెలుసు కానీ ప్రకటన ఫ్రీబీస్కి సంబంధించి, అంటే వీళ్ళు ఇంట్లో కుటుంబానికి ఇస్తా అంటే మీరు కొత్తగా పిల్లల్ని ఇంకా కానండి, వాళ్ళకు కూడా మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తామనేది లోకేష్ గారు వీళ్ళంతా టీడీపీ చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది మీ దృష్టికి రాలేదా? నేను వినలేదు. ఇంకా నేను మామూలుగా నేను ఫ్రాంక్గా చెప్తాను, అందరికీ తెలిసిపోస్తా చాలామందికి, నేను న్యూస్ పేపర్లు చదవను లేకపోతే టీవీలు చూడను, ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఈ చర్చలు, ఈ గందరగోళాలు, ఈ వేడి, వెలుతురు లేని వేడి మన రాజకీయ చర్చల్లో జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ కానీ పెద్దగా పట్టించుకోవడం. కానీ బాధ్యతారహితంగా ఎవరు ప్రవర్తించినా కూడా దాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ బాధ్యత మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు టీడీపీ మేనిఫెస్టో కావచ్చు, చంద్రబాబు గారి మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో ఇవన్నీ కూడా మీరు చూసి అర్థం చేసుకుని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. మీరు మీ ఆ మేనిఫెస్టో నాకు తెలియదు అన్నా కూడా మీరు మీ దానికి ఒక విలువ ఉంది, మీ మాటలకు ఒక విలువ ఉంది. ఆయన సంక్షేమాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన సంక్షేమాన్ని ప్రకటించారని నాకు తెలుసు. సంక్షేమంలో నేను ఇందాక అప్పు చేసిన డబ్బుతో మీరు సంక్షేమానికో లేకపోతే పాలనా ఖర్చులుగా పెట్టకుండా మీకు వచ్చినటువంటి పన్నుల ఆదాయం జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చేటువంటి హక్కుగా వచ్చేటువంటి డబ్బు, దాంతో మీరు జీతభత్యాలు, వడ్డీలు, సంక్షేమం వీటికి సరిపెట్టినట్టయితే ఇబ్బంది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది, రేపు పొద్దున ప్రజలు బాధ్యతలు అప్పచెప్పినా కూడా మీరు ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఒక్కరోజున సాధ్యం కాకపోవచ్చు. ఈవేళ ఉదాహరణకి రెవెన్యూ లోటు 2022-23లో 41,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది ఆంధ్రప్రదేశ్లో. గత సంవత్సరం నడుస్తున్న సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 31-32 కోట్లు ఉంటారు. చివరిగా ఫైనల్గా అయితే కానీ మనకు తెలియదు సంవత్సరం అంతమైతే కానీ. అది కాకుండా నాకు తెలిసినంతవరకు 100,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అది ఎక్కడెక్కడ కాగితం మీద కనిపించట్లా డబ్బులు చెల్లితేస్తే డబ్బులు ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరానికి అధికారికంగా 25,000 కోట్లు పెట్టారు. ఇది ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ చూపెడతారు. ఒక్క రోజున ఈ రెవెన్యూ లోటును 0 చేయలేరు. కానీ కాలక్రమేణా 3-4 సంవత్సరాల కాలంలో రెవెన్యూ లోటు 0 చేయాలంటే ఏమిటి? అప్పు చేసిన డబ్బు రోజువారీ ఖర్చులకి వెళ్ళకూడదు, దానికి కట్టుబడి ఉండాలి. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయి కానీ రాష్ట్రంలో కానీ ఒక్క రోజున జరగదు. అమాంతం స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే వచ్చేది కాదు. కానీ దానికి కట్టుబడి ఉండి ఆ పరిమితులకు లోబడి మీరు జాగ్రత్తగా ఆ డబ్బు సద్వినియోగం చేసి సంక్షేమాన్ని అభివృద్ధితో కూడా సమతూకం పాటించాలి. అది లేకుండా ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అంటారు. కాబట్టి ఏ పార్టీ అయినా ప్రతి ముందుకు వెళ్ళినప్పుడు సంక్షేమం వారు ఇస్తున్నారు, మేము ఇస్తామని చెప్తారు. అంటే ఆర్థిక క్రమశిక్షణ చంద్రబాబు గారి వల్ల సాధ్యపడుతుందని మీరు నమ్ముతున్నారు, ఆ నమ్మకం ఎలా వచ్చింది మీకు? అంటే గతంలో ఆయన చేసిన గవర్నెన్స్ అది చూసా లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా గతంలో పొదుపుతనం పాటించే ప్రయత్నం జరిగింది. అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం, పెట్టుబడుల కోసం వచ్చినప్పుడు రెవెన్యూ లోటు అదే క్యారీ ఫార్వర్డ్ అయింది కదా అని అంటారు వీళ్ళు. 2014-15 నుంచి వచ్చిన సందర్భం వేరు. హైదరాబాద్ కోల్పోయిన హైదరాబాద్ నగరం కోల్పోయిన తర్వాత కూడా మౌలిక సదుపాయాల విషయంలో నేను రాష్ట్రం అంతా పర్యటించాను అన్నాడు. రోడ్లు కానీ మిగతావి కానీ అప్పటిది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక అప్పుడు కూడా రెవెన్యూ లోటు, రెవెన్యూ డిఫిషియెంట్ అని చెప్పి. అందుకని ఒకరోజు పోదది, కానీ ఏ దారిని తీసుకెళ్తున్నారు మీరు? ఏ దారిని తీసుకెళ్తున్నారు? రెండో దేశం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? అభివృద్ధికి పెద్ద పెట్టు వేశారా? పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారా? ఉన్న పెట్టుబడులే తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి సమగ్రంగా చూడాలంటే నేను గోటును ఒకసారి, వేరును ఒకసారి చూడం. మనం ఒక వైద్యుడు రోగిని పరీక్షించినప్పుడు
నాకు నా కాలు గోలు బాగుంది కదా, నా వేలు బాగుంది కదా అని చెప్తే అధికారి చేస్తుంది. మొత్తం మీద అట్లా ఉంది ఆరోగ్యం చూడాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అడ్డగోలుగా ఉన్నది. రేపు పొద్దున బాగుపడేందుకు ఒక ప్రణాళిక లేదు, పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం లేదు. రెండోది, చట్టబద్ధ పాలన లేని దేశం అని ఇందాక చెప్పాను. దేశం అంతా ఎక్కడ లేదు, కానీ మరీ అడ్డగోలు అయిపోయింది, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎక్కడో చోట కనీసం కొన్నైనా కొన్ని సాంప్రదాయాలు పాటించే పద్ధతి ఉన్నట్టే అది పద్ధతి ఉంటుంది. అలా చెప్పి గారు, నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇందాక గూగుల్లో కొడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. గతంలో చంద్రబాబు గారి హయాంలో 197,000 ఎంఎస్ఎంఈలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 397,000 ఎంఎస్ఎంఈలు వచ్చినట్టు. దాంతోపాటు ఈ కంపెనీల విషయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 13.11 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు, ఇవన్నీ కూడా నాకు ఆన్లైన్లో దొరికింది ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో. ఇప్పుడు ఇవన్నీ నిజమైతే చాలా సంతోషం, నిజమే కాదు మీరు తెలుసుకోండి వాస్తవం ఏంటో. ఎన్ని లక్షల కోట్లు వచ్చిందో పెట్టుబడి, వచ్చిన వాళ్ళు ఎంతమంది బయటకు వెళ్తున్నారో చూసుకోండి. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు, కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఉపాధి 1,300 మంది, కంపెనీ ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్, 2,200 మంది, రంగం టీవీ డిస్ప్లే ప్యానెల్స్, కంపెనీ ఫాక్స్ లిక్ ఇండియా ఎలక్ట్రిక్, ఉపాధి 2,000 మంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని ముఖ్యమైన యూనిట్లు ఆల్రెడీ ఉత్పత్తి స్టార్ట్ అయ్యింది అనేది నాకు ఆన్లైన్లో దొరికింది. సన్నీ ఒప్పోటెక్ 1,200 మందికి ఉపాధి, రంగం కెమెరా మాడ్యూల్స్, కంపెనీ ఏటీసీ టైర్స్, పెట్టుబడి 1,850 కోట్లు, ఉపాధి 840, రంగం ఆఫ్ హైవే టైర్స్. మూడోది కంపెనీ ర్యాంకో సిమెంట్స్, ఉపాధి 1,000 మంది, కంపెనీ డిక్సన్, ఉపాధి 1,800 మంది, కంపెనీ గ్రీన్ లామ్ సౌత్, ఉపాధి 1,050, కంపెనీ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, ఉపాధి 1,000 మంది, కంపెనీ యూజియా స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉపాధి 750, కంపెనీ లారస్ సింథటిస్ ల్యాబ్, ఉపాధి 300 మంది, లారస్ ల్యాబ్ 500 మంది. పెద్ద లిస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మూసివేస్తుంది అన్నారా? పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సమాజం లేదు, ప్రజలు లేరు, వాళ్ళకి తపన లేదు, పెట్టుబడులు వాళ్ళు పెట్టరు, వాళ్ళు సొంతం కోసం, వాళ్ళు భవిష్యత్తు పెరగడం కోసం చెప్పని అన్నారా? ఎవరన్నా ఎవరు అనలా. స్విచ్ ఆఫ్ అయింది, స్విచ్ ఆఫ్ ఆన్ అయింది అన్నారా? ఏ దారిని పోతున్నాం? ప్రభుత్వాలు ఆర్థికాభివృద్ధిని పెంచే దిశగా వెళుతున్నాయా, ఆర్థికాభివృద్ధిని తుంచే దిశగా వెళుతున్నాయా, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయా పెట్టుబడి పెట్టే వాళ్ళకి, పారిశ్రామికీకరణకి? ఆత్మవిశ్వాసం లేకుండా వాళ్ళు బయటికి సాగనపోతున్నాయా? ఆర్థిక క్రమశిక్షణ ఉందా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉందా? అభివృద్ధిని గురించిన చర్చ ఉందా? అసలు దీర్ఘకాల అభివృద్ధి గురించి మరో సత్వాల మీద దృష్టి ఉందా లేదా? దాన్ని బట్టి ఉంటుంది కానీ, దాన్ని బట్టి ఉంటుంది కానీ, సూర్యోదయం అయితే నా వల్ల జరిగింది, సూర్యోదయం నా వల్ల జరుగుతుందా? మనం ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కూడా, ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కూడా ఒక బలమైన సమాజం, ఆధునిక భావాలున్న సమాజం, స్వతంత్ర భారతానికి ముందే గొప్ప చరిత్ర ఉన్న సమాజం ఎంతో కొంత తపన పడుతుంది. ప్రభుత్వాలు ఆ తపనని పెంచే దిశగా వెళుతున్నాయా, ఆ తపనని తుంచే దిశగా వెళుతున్నాయా? స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది తగిన స్థాయిలో అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరగటం లేదు. మన పొరుగునటువంటి ఒరిస్సా తీసుకోండి, మనతో పోలిస్తే పేద రాష్ట్రం, మనంత సంస్కృతి కానీ లేకపోతే బ్రిటిష్ కాలంలో అభివృద్ధి చెందిన లేదు. 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు చూపెడుతున్నారు, అంటే వాళ్ళకి వచ్చే ఆదాయంలో రోజువారీ ఖర్చులకు 26,000 కోట్ల రూపాయలు ఆదా చేసి అదనంగా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చూపెడుతున్నారు. మనకు అసలు ఆలోచన కనిపించట్లా. నేను ఇచ్చా, నేను పంచా తప్ప అభివృద్ధిని పెంచాం, మీకు అవకాశాలు పెంచాం, పెట్టుబడులు పెంచాం, లేకపోతే మౌలిక సదుపాయాలు పెంచామన్న చర్చ రావట్లా. పోలవరం ప్రాజెక్టు సర్వేగంగా వెళుతుంది, 6 నెలల్లో మొదటి ఫేజ్ అయిపోతుంది అనుకుంటే ఇంతవరకు ఆశ లేదు. ఇలా చెప్పుకుంటుండొచ్చు రాజకీయ పార్టీలు, వాళ్ళు వాడు తిట్టుకుంటారు, నాకు దానిలో పెట్టబోకండి. స్థూలంగా ఆర్థిక అభివృద్ధికి అక్కడ బాటలు వేయటం లేదు. 1,000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం లేదు. అలా ఉంటే ఈవేళటి పరిస్థితుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం ఆ రకంగా చేసినా కూడా పోటీ ఉన్న సమాఖ్య వ్యవస్థ వెనకబడిపోతాం, నష్టపోయేది మనం. అంటే మీరు ఇందాక చెప్తూ జేపీ గారు, నేను పత్రికలు టీవీలు ఇవన్నీ పెద్దగా నేను ఫాలో అవ్వట్లేదు అని చెబుతున్నారు, ఈ ఇన్పుట్స్ అంతా కూడా మీకు ఎక్కడి నుంచి ఎలా వస్తూ ఉంటాయి? రాష్ట్రం సమగ్ర స్వరూపాన్ని ఈ విభజన నేపథ్యంలో చేసుకుంది, విద్యలో ఏమవుతుందో సర్వేలో, ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు బడ్జెట్లో మొత్తం అధ్యయనం చేయకుండా నేను ఒక విషయం మాట్లాడను. ఇదంతా ఆకులు లెక్కలు నేను పట్టించుకోను. ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఏం చెప్పినా ఆన్లైన్ అంతా అదేమీ నమ్మదగ్గది కాదు, అధికారికమైన సమాచారం, నమ్మదగ్గ సమాచారం, విశ్వసనీయమైన సమాచారం.
ఒరిస్సా నాకు ఏమైనా బంధువులా, నవీన్ పట్నాయక్ గారు నాకు ఏమైనా మేనమామ కాదు కదా, ఆయన ఎప్పుడు కలను కూడా కలవాల. 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్. ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, చాలా వెనకబడ్డ రాష్ట్రం ఎన్నో రకాలుగా. మనలో సగమే తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే కనీసం 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు. విపరీతమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన. మనం ఎక్కడున్నాం ఒకసారి చూడండి మీరు. దక్షిణాది ఉన్న రాష్ట్రం, తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, ఎంతో అభివృద్ధికి నోచుకున్న రాష్ట్రం, ఎన్నో రంగాలు అగ్రగంగా ఉన్న రాష్ట్రం, ఇవాళ ఎక్కడున్నాం? అంచేత మనం ఏదో ఇప్పుడు చిన్న చిన్న చూపెడితే కాదు, చిన్న చిన్న ఎక్కడ ప్రతి చోట కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. భారతదేశంలో అసలు 1% అభివృద్ధి లేకుండా ఎక్కడా లేదు. కానీ మనకు అది చాలదు. 8-9% గణనీయంగా అభివృద్ధి కావాలి. తెలంగాణ ఉంది, ప్రభుత్వం పోయింది, వివిధ కారణాలలో పోయారు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి జరగలేదు గత 10 ఏళ్ళు అంటారా? హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కానీ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం చంద్రబాబు గారి దగ్గర ఉందని భావిస్తున్నారు. ఎవరి దగ్గర ఉండదండి అద్భుత దీపం? మీరు మీ ఆలోచనలు, మీరు చేపట్టే చర్యలు ఎట్లా ఉన్నాయని ఉంటుంది. ఎవరో మ్యాజిక్తో ఏం చేయరు. నరేంద్ర మోదీ గారు మ్యాజిక్ చేస్తాడా? ఆయన అయితే ఆయన డబ్బులు చేస్తారు, మన డబ్బులతో చేస్తారు. కానీ మీరు పొదుపుతనం పాటిస్తున్నారా లేదా? మీరు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారా లేదా? మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా? పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నారా లేదా? దాన్ని బట్టి ఉంటుంది. అంటే జేపీ గారు, మీరు మొదటి నుంచి కూడా చెప్పేది విద్య వైద్యం అంటే, గత మిమ్మల్ని ఇప్పటిదాకా 10-15 ఇంటర్వ్యూలు చేశాను, ప్రతి దాంట్లో మీరు చెప్పే ప్రధానమైన అంశం విద్య వైద్యం, వీటి మీదే దృష్టి పెట్టాలి అనేది. దాంతోపాటు కూడు గూడు గుడ్డ ఇవి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవి చాలా ముఖ్యమైన అంశాలుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాలని ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు కదా, దృష్టి ఎక్కువగా అదే. ఏంటంటే మన సంకల్పము, మనం పెట్టే ఖర్చును బట్టి ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నాం. ఏం చేస్తున్నారు, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో 1,000 కోట్ల రూపాయలు విద్య కోసం అదనంగా ఖర్చు పెడుతున్నారు, సంతోషం. బిల్డింగులు కడుతున్నారు, కానీ భవనాల నిర్మాణం విద్య కాదు. భవనాల నిర్మాణం వద్దని నేను అంటల్లా, నిర్మాణం చేసిన మాత్రం చేతి విద్య కాదు. ఇటీవల కొద్ది వారాల క్రితం వచ్చినటువంటి నివేదిక, ఆంధ్రప్రదేశ్లో 17-18 ఏళ్ల వయసులో అంటే అప్పటికి 10వ తరగతి పాస్ అయిపోయి ఉండాలి, ఇంటర్మీడియట్ కూడా చేయొచ్చు కదా, 2వ తరగతికి చెందినటువంటి ఒక ప్యాసేజ్ని, కేవలం 2వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న పేరాని 125 మంది చదవలేకపోతున్నారు. అర్థం చేసుకోవడం కూడా మాట్లాడలేను. నేను చూసేది ఎన్ని బిల్డింగులు కట్టారని చూడలే, నేను ఎంత ఖర్చు పెట్టాను నేను చూడాల, పిల్లల మేధస్సు ఏ మేరకు వికసించింది అంటున్నా. అంటే మనకి మీరు చెప్పేది కంటిన్యూషన్, ఇది ఆంధ్రప్రదేశ్ నేను చెప్పలేను పూర్తిగా. ఆంధ్రప్రదేశ్ ఒకటే నేను అట్లా, దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఇస్తుంది, వాడు చదవట్లేదు కాబట్టి నేను చదువుకోకుండా ఉంటే ఎట్లా? 17-18 సంవత్సరాలు వాళ్ళు 25% మంది 2వ తరగతి స్థాయిలో చిన్న చిన్న పేర చదవలేకపోతున్నారు. అర్థం చేసుకోవడం పక్కన పెట్టండి. 35% మంది రాత్రి 8:30-9 గంటలు పడుకున్నావుగా, పొద్దున 5 గంటలు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు 17-18 ఏళ్ల వయసులో? 35% మంది ఎన్ని గంటలు పడుకున్నావో చెప్పలేకపోతున్నారు. ఒక నిర్దిష్ట అంశం చెప్తున్నాను మీకు. మార్కెట్లో కూరగాయలు తూకం వేసుకోవాలయ్యా, 3.5 కేజీలు వంకాయలు కొంటాను, 3.5 కేజీలు రాళ్ళు పెట్టు అని చెప్పంటే 35% మందికి ఏ రాళ్ళు ఎలా పెట్టాలో తెలియదు. తూకపు రాళ్ళు, డజన్ అరటిపళ్ళు 60 రూపాయలు అయ్యా, 7 పళ్ళు ఎంత రేటు అని చెప్పంటే, 7 పళ్ళు ఎంత రేటు అంటే 40% మంది చెప్పలేకపోతున్నారు. ఇంకా చాలా చెప్పగలను. కాబట్టి మనం చూడాల్సింది, దీనికి కొద్దిగా కంటిన్యూ ఒక ప్రశ్న అడుగుతాను చిన్నది, 17-18 సంవత్సరాల వాళ్ళు 2వ తరగతి స్టాండర్డ్ కూడా లేదు అని చెబుతున్నారు. ఈ మనకి దేనికైనా కూడా ఎడ్యుకేషన్ పునాది ప్రైమరీ హై స్కూల్. అందుకనే నేను ఒక నిమిషం సార్, ప్రైమరీ హై స్కూల్ అంటే ఆ టైంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం 7వ తరగతి ఉన్న సంగతి చెప్పనా? అది చెప్పండి సార్. అది కూడా ఉంది వస్తువులు. ఇప్పుడు ఇక్కడ దీనికి వెళ్తాం, దాని కలిసి పోతానికి వెళ్తాం. అంటే కదా తెలియడం, చూసే వాళ్ళు కూడా అర్థం అవ్వడం. అయితే 40% మంది 8వ తరగతిలో ఉన్నవాళ్ళు 2వ తరగతి చదవలేకపోతున్నారు, 65% మంది 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగారం చేయలేకపోతున్నారు, 50% మంది గడియారం చూసి గంట నిమిషం టైం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది వీళ్ళ వాళ్ళని కాదు, ప్రతిదానికి అది ఏ సంవత్సరం మారట్లా, 5 ఏళ్ళలో మారలా, 3 ఏళ్ళు తీసుకోండి, 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే నాకు అనవసరం అది. ఈ వంకలన్నీ కోవిడ్ వంక, బాగా చదువుకున్న దేశాల్లో కోవిడ్ వల్ల చెప్తుంటారు, అసలు చదువురాని దేశాల్లో మనకి కోవిడ్ వల్ల పోయిందంటే కోవిడ్ వంక అంతే. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందంటా, నేను దేశంలో ఎక్కడున్నా కూడా దీన్ని క్షమించను. నేను ఈ అవగాహన ఉందనుకోండి,
నేను పెట్టే ఖర్చు దీన్ని ఎలా బాగు చేయాలని దృష్టి పెట్టారనుకుని సంతోషిస్తాను. ఆ దృష్టి పెట్టలా, మీ బిడ్డ స్కూల్లో ఉన్న కారణంగా నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ప్రతి ప్రశ్న కూడా ఈ కమ్యూనిటీలో వస్తున్నవి, అంటే కమ్యూనిటీలో నేను ప్రశ్నలు అడిగాను, నేను అందులో వస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. తప్పలేదు, ఇప్పుడు దాన్ని కూడా సంక్షేమంగా మార్చుకున్నారు. బిడ్డ స్కూల్లో ఉన్న కారణంగా 15 రోజులు అంత ఇస్తాను, 15 రోజులు అంత ఇస్తున్నాను, అదే అంత సరిగా ఇస్తున్నారు. దానిలో ఆ డబ్బుని నిజంగా విద్యా ప్రవణ పెరగడం కోసం ఏం చేయాలని లోతైన ఆలోచన లేదు. డబ్బు ఖర్చే కనిపిస్తుంది, అది విద్య కాజాలదు. మిగతా వాళ్ళు భావనాలు నేను అంటలా, నేను దేశంలో ఎక్కడ తప్పు చేసిన, ఈ దేశంలో విద్యా ప్రమాణాలు పెంచకుండా, నిజమైన విద్య రాకుండా పేదరికాన్ని తొలగించలేం. అది చేశామని చెప్పుకోబోకండి, అవి చేశారు కాబట్టి మద్దతు కోరబోకండి. అది చేయటం లేదు, మీకు అభివృద్ధికి బాటలు వేయటం లేదు. అంచేత ఏదో ఇక్కడ అద్భుతంగా చేసామని పర్వాలేదు. రెండోది, అసలు ఎవరు ఏమీ చేయలేదని ఎవరు అనరు. ఎన్నోసార్లు ఏ పార్టీ ఎక్కడ చేసినా కూడా ఆ అంశంలో ఇది బాగానే ఉందని నేనే చెప్తున్నాను, కానీ స్థూలంగా చూడాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి చక్కటి దృష్టి సాగి పెడుతున్నారు, డెవలప్మెంట్ బాగుందన్నంగా యూట్యూబ్ లో వీడియో చూశాను. వీడియో అంటే ఇంకోసారి జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేను ఆచితూచి మాట్లాడుతాను. అదనంగా డబ్బులు కేటాయిస్తే దృష్టి పెడితే సంతోషము, అది చాలదు. మనకు కావాల్సింది అవుట్కమ్స్ కావాలి. అవుట్కమ్స్ కావాలంటే పద్ధతుల్ని మార్చాలని మళ్ళీ 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 చెప్పాను. ఏం చేస్తారంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పదం తీసుకుంటారు, దాన్ని అదే పనిగా కొన్ని కోట్ల మందికి వైరల్ చేసేస్తారు, ఇదే ప్రచారం అంటారు. లేకపోతే నచ్చిన మాట చెప్తే అదే పనిగా ప్రచారం చేస్తారు. నచ్చిన మాట చెప్పకపోతే కులం అంటగడతారు, ప్రాంతం అంటగడతారు. కేసీఆర్ గారు నేను ఎప్పుడన్నా నమూనాలు తప్పులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సరైనది కాదంటే అనేది ఆంధ్రవాడు ఇక్కడ ఆయన సంబంధం ఏంటి అంటాడు. మరో విషయంలో కేసీఆర్ గారు స్టాండ్ కరెక్ట్ అంటే వచ్చేసి జేపీ గారు ఇట్లా అన్నాడు అంటాడు. కాబట్టి విశ్వసనీయతను ఉపయోగించిన తమాషాలు చేయొద్దు, స్థూలంగా ఆలోచించాలి. ఏనాడు కూడా నేను మాట తప్పను, మంచి చేస్తే నేను ఇప్పుడు ఎవరు కూడా శత్రువుడు కాదు. మిగతా వాళ్ళలాగా ఈ కులం కాబట్టి ఆ కులం కాబట్టి శత్రువుడుగా నేను భావించను. మీరు ఉన్నంతవరకు మంచి మాట చెప్తాను, నేను దాన్ని ఆసరాగా చేసుకుని సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధిని మనం చేయకుండా గందరగోళం చేస్తూ ఏదో ఒక్కసారి ఇది ఒక్కసారి చూద్దాం సార్. ఇది తమ్నేల్ ఏంటంటే జగన్ ప్రభుత్వంపై జేపీ వాళ్ళు రాసుకున్నది, నేను చెప్పింది అంటే జాగ్రత్తగా మీరు వినండి. తర్వాత పరీక్షల్లో బట్టి పట్టడము లేదా కాపీ కొట్టడము మార్పులు రాని సరైనది, బయట చూసిన మరొకరిని తీసుకొచ్చారని చెప్పన్నారు. వివరాలు నాకు తెలియవు, కానీ ఖచ్చితంగా మన విద్యలో పిల్లలకి ప్రతిభ రాణించటం లేదు, ఏదన్నా చేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. అదే రీతి ఆరోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ కోసం చెప్పిన గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఉన్నతాధికారులు నాకు ఫోన్లో వివరించి సవివరంగా చెప్పారు, నాకు కొంత సమాచారం కూడా పంపించారు. మనసారా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. తర్వాత చెప్పింది ఇది సమస్య. ఓకే, ఇప్పుడు ఒక మంచి సంకల్పం ఉంది, బాగుందన్న అందుకని అందరిని బూతులు తిట్టడం కదా నా సమస్య. ఏం చెప్పాను, విద్య విషయంలో డబ్బులు ఖర్చు చేయడం మాత్రం చేత విద్యా ప్రమాణాలు వచ్చినట్టు కాదు. ఇగో ఈ సమస్యలు నేను ఇవాళ చెప్పినా వ్యాఖ్యలో పెట్టాను, ఆనాడు ఆనాడు గణాంకాలను బట్టి అది బాగు చేయాలంటే పరీక్షల పద్ధతి ఎలా మార్చాలి అని చెప్పాను. అలాగే ఆరోగ్యం వచ్చి మీరు ఎంతమందికి జీతాలు ఇచ్చి పెట్టుకున్నా కూడా మీ దృష్టి కొంత సడలి పోగానే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అది జరిగేటైతే ఇప్పటిదాకా ఎందుకు జరగట్లేదు? కాబట్టి పోటీ పెట్టండి, ప్రైవేట్ డాక్టర్లను దానిలో పెట్టండి, ఆరోగ్యశ్రీలు పెట్టినట్టుగా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ బాగుంది, ఫ్యామిలీ వ్యవస్థ కావాలని వాదించేవాడిని నేను. వీళ్ళు నాకు చెప్పక్కర్లేదు, తాతగా దగ్గర నేర్పుతారు వీళ్ళు. జాతీయ ఆరోగ్య మిషన్ తీసుకొచ్చిన వాడిని నేను, నాకు పాఠాలు చెప్పే సమస్య ఎక్కడ ఉన్నది? అంత వద్దు, ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. ఆ రకంగా చేయట్లా, అయినా కొన్ని ఫలితాలు ఇస్తే సంతోషం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ ఒక్క మాట, నేను ఇప్పుడు ఎవరు మంచి ప్రయత్నం చేసినా కూడా దాన్ని అభినందిస్తున్నాం కానీ అని చెప్తాను. ఆ కానీ మాట్లాడరు, అది తీసేస్తారు కన్వీనియంట్గా. మీరు చెబుతున్నారు కదా రావట్లేదు అది అంటే దాన్ని పట్టుకుని మీరు ఇట్లా అన్నారని చెప్పి వాళ్ళకి ప్రచారం చేసి జేపీ గారు మాట మార్చారంటే ఎట్లాగా? నేను మాట మార్చుతామా? క్లారిటీ కూడా వస్తుంది. నేను ఎవరినైనా చెప్పానండి 30 ఏళ్లలో తప్పుగా అర్థం చేసుకోకండి, క్లారిటీ రావడం కోసం అలా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక రకంగా విశ్వసనీయత రుజువు చేస్తుంది, నా మాటలు నాకే మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నారంటే దీన్ని పక్కన పెట్టట్లా, ముఖ్యమని భావిస్తున్నారు, సెలెక్టివ్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏనాడు కూడా ఎవరిని కూడా ఇప్పుడు ఈనాడు కూడా ఒక్క మాటైనా పొరపాటున పరుషంగా మాట్లాడానా? ఏ పార్టీ అయినా పేరు పెట్టి విమర్శించానా, తిట్టానా? ఒక స్థూలంగా రాజకీయం ఏ రకంగా జరుగుతుంది, పరిపాలన ఏ రకంగా జరుగుతుంది. బీజేపీ గారు జనరల్గా మీరు మామూలుగా ఉంటే అసలు మీ విషయానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏ పార్టీ కూడా. అయితే మీరు ఒక స్టాండ్ లాగా తీసుకున్నారు కదండి, అదే సమాజం మంచి తెలిసిన వాడు, నిజము తెలిసిన వాడు, నిజము చెప్పని వాడు ప్రజలకు జరుగుని కీడు. అంటే
ఏ విషయమే తెలియని వాళ్ళు, దేశం పట్ల అవగాహన లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టాండ్లు తీసుకోవచ్చు, దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు స్టాండ్ తీసుకోవద్దు దేశం కోసం. తీసుకున్నాను ఘంటాపథంగా చెప్తున్నా, దీనిలో ఏమి అవటం లేదు. అంటే తీసుకోవడం తప్పని అన్నట్లే నేను అడిగే ఈ ప్రశ్నలు రావడానికి కారణం అలా స్టాండ్ తీసుకున్నారు కాబట్టి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, కోరేది ఏంటంటే, ప్రశ్నలు వచ్చినప్పుడు వాస్తవాలు పూర్తిగా తెలుసుకోవాలి. సెలెక్టివ్గా సోషల్ మీడియాలో మరో చోట చెప్పే మాట ఒకటి అయితే హెడ్డింగ్ కంప్లీట్గా ఇంకోటి ఉంటుంది. డైరెక్ట్ అందుకని మీ ముందర డైరెక్ట్ అడిగేస్తాను కదా ప్రశ్నలు. మరికొన్ని సందర్భాల్లో ఒక మాట ఇలా చెప్తే దాన్ని మిగతా చేసుకోకుండా ఇది మాత్రం చేసి గందరగోళం చేయాలి. ఇప్పుడు అవకాశం ఉంది కదా సార్, ఇప్పుడు ఆ వీడియో డైరెక్ట్ మీకు చూపించాను, మీరు అన్నారా లేదా దీని గురించి మీ వివరణ ఏంటి అని డైరెక్ట్ అడుగుతాను కదా, అవకాశం ఉంది మన ఇంటర్వ్యూ కాబట్టి. మనకి పూర్తిగా ఆ వీడియో చూడకుండా ఆ 30 సెకండ్స్ తీసుకుని మిగతా 3 నిమిషాలు ఏం చెప్పామో మనం మాట్లాడకపోతే సమస్య వచ్చింది. నేను కోరేది ఏంటంటే ప్రేక్షకుల్ని కానీ లేకపోతే శ్రోతల్ని కానీ మనకి ఈ సోషల్ మీడియా యుగంలో ఈ సెలెక్టివ్ కాకుండా కొంచెం సమగ్రంగా, ఎందుకంటే అలాంటి వాళ్ళం ఏనాడు కూడా 10 సెకండ్ల సౌండ్ బట్ కోసం మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, పరుషమైన మాటలు వాడడం, జాగ్రత్తగా కూడా మాట్లాడతారు, కొద్దిగా ఆచితూచి మాట్లాడతారు, ఆధారాలు లేకుండా మాట్లాడడం ఏ విషయం కూడా. నాకేమన్నా ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రి నాకేమన్నా బంధువా? కాదు కదా. బాగా చేస్తే ఇది బాగుంది, ఇంకా బాగా చేద్దాం, బాగా చేయకపోతే ఈ రకంగా చేద్దాం. అది తప్ప దీంట్లో రాగద్వేషాలు, ఈ కులాలు, ఇదేదో శత్రురాజుల మధ్య పోరాటంలాగా, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాడగలదు, ఇవన్నీ కూడా ఒక ఫ్యూడల్ రాజకీయం, పెత్తందరి రాజకీయం. బీజేపీ గారు, మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏ మీద చాలా ఆరోపణలు ఉన్నవి, రిలీజియన్ పాయింట్స్ ఎక్కువగా లేవనెత్తుంది, క్యాపిటలిజం పేరుతో క్రోనీ క్యాపిటలిజం, దాంతోపాటు లేటెస్ట్గా మణిపూర్ ఇష్యూ కూడా చూసాం. జేపీ నారాయణ గారు బీజేపీ నారాయణ ఎలా అయ్యారు? ఆ ప్రశ్నే చాలా ఏదో ప్రాస కుదిరిండొచ్చు కానీ చాలా పొరపాటైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీతో బహుశా ఆ పార్టీ బయట నాకున్నంత సంబంధాలు ఇంకెవరికి లేవు. అప్పుడు నేను కాంగ్రెస్ జేపీని అయిపోయినా, బయట నుంచే ఉండి మీరు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. అలాగే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మంచి చేయాలంటే నిరంతరం వాళ్ళతో కూర్చొని ప్రోత్సహించిన వాడిని నేను. ఆ పార్టీ నిమిషం అయిపోయినా ఈ దేశంలో నేరచరిత బయట పెట్టిన వాడిని నేను, దానికోసం చట్టం వచ్చింది. అప్పుడు ఆ పార్టీ చట్టంలో కలిసిపోయినట్టే నేను, పాలనా సమాచారం తీసుకొచ్చింది నేను, కాబట్టి అది వేరే పార్టీ ఉంది, అప్పుడు ఆ పార్టీలో కలిసిపోయినట్టే నేను. అంటే ఈ పార్టీలు సొంతమై దేశం, అంటే ఈ దేశ అభివృద్ధి బీజేపీ ప్రైవేట్ వ్యవహారమా? అట్లాగే మరి ఈ దేశంలో బియ్యం కానీ గోధుమ కానీ ధాన్యాలు కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళటం నిషేధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి నిషేధం తొలగించి ఒకే మార్కెట్గా మార్చిన వాడిని నేను. 1000 కోట్ల రైతులకు వచ్చింది ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వ్యతిరేకన, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నాడు. అలాగే ఎక్స్పోర్ట్లు బ్యాన్ చేస్తే ఆహార ధాన్యాలు, దానికి వ్యతిరేకంగా పోరాడి బ్యాన్ లిఫ్ట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో 1 ఎక్స్పోర్టర్ అయింది, ప్రపంచంలో ఇండియా 1 ఎక్స్పోర్టర్ అయింది నా వల్ల. మళ్ళీ ఈ మధ్య బ్యాన్ పెట్టారు, అంటే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా చేసినట్లు లెక్క నేను? లేకపోతే ఆయిల్ ఉంది, ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, పామ్ ఆయిల్, దాని మీద సుంకం కావాలని గట్టిగా పోరాడి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పోరాడాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తిరగల, చివరికి బీజేపీ ప్రభుత్వం చేసింది, అంటే బీజేపీ మనిషిని అయిపోయినా రైతుల కోసం పోరాడి మీరు ఆ సుంకాన్ని సాధించి పామ్ ఆయిల్ రేట్లు పెరిగేట్టు చేస్తే ఇండియాలో, దానివల్ల ఆంధ్రప్రదేశ్లోనే 23 రూపాయలు వచ్చింది ఒకనాడు 2 ఏళ్ల క్రితం ఆయిల్ పాము సీడ్స్ కేజీకి, ఇప్పుడు 11 రూపాయలకు పడిపోయింది. ఎందుకని? సుంకం తీసేశారు దిగుమతి సుంకం. కాబట్టి ఆనాడు వచ్చేస్తే బీజేపీని అభినందించాను, ఈనాడు వచ్చేస్తే బీజేపీని కోపడుతున్నాను. కాబట్టి దేశ ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పార్టీలు కేవలం ప్రజల రాజకీయ కార్యక్రమాల కోసం వేదికలు తప్ప పార్టీలకు మనం ఎవరూ బానిసలు అవ్వం. మనం దురదృష్టం కొద్దీ పార్టీని కూడా మతంగా మార్చేశాం. అసలు మతాన్నే లెక్క చేయకూడదు, మతంలో ఉన్న మంచిని తీసుకోవాలి, కానీ మతం ఏమిటి, కులం ఏమిటి, మూర్ఖుల ఆలోచన. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, అసలు ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా చట్టబద్ధ పాలన లేదు, గవర్నమెంట్ చేతులు పెడితే భస్మాసుర హస్తం, అన్నీ నాశనం అయిపోయేది. మరి గవర్నమెంట్కి ఎందుకు? అది బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ చేతుల్లో ఉన్న బ్యాంకులన్నీ 100 కోట్ల రూపాయలు మనం చెల్లించాల్సి వచ్చింది ఆ బ్యాంకులు ఖాయిలా పట్టడం చేత ప్రభుత్వ జోక్యం వల్ల. ప్రైవేట్ బ్యాంకులు బ్రహ్మాండంగా వర్ధలుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేయాలి. ప్రభుత్వాన్ని ప్రజలు ఉమ్మడి సౌకర్యాల కోసం, సౌకర్యాల కోసం, సేవల కోసం ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని మన పన్నుల డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిని నాశనం చేసి పందేరాలు చేసి ప్రజల డబ్బుతో వాళ్ళు ఏదో చోచులు చూద్దామని చెప్పే కాదు. ప్రభుత్వ రంగ సంస్థలు, నేను వైజాగ్ స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ని, 8000 మంది యువతకు అక్కడ నిర్వాసితుల కుటుంబాలకి దేశంలో ఎక్కడ లేని రీతిలో ఉపాధి కల్పించాను నేను. ట్రైనింగ్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పించాను.
కానీ ఆనాడు నాకు అర్థమైంది, ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు సంస్థ అని. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి, చట్టబద్ధ పాలన కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, మంచి ఆరోగ్యం అందించాలి, మలు సదుపాయాలు కావాలి, జీవనావసరాలను తీర్చాలి, మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, వరదనీటి పారుదల కానీ. ప్రజలు డబ్బులు చెల్లించినా కూడా ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని, అవన్నీ పక్కన పెట్టేసి అవి చేయకుండా అధ్వాన్నంగా ఉన్నాయి దేశంలో. మన డబ్బుతో వాడు చోద్యం ఆడతాడు, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ప్రభుత్వ రంగ సంస్థ అనే పేరుతో. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నవి ఎప్పుడూ కూడా మనకు నష్టమే కలగజేస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంస్థలు కాదు, ప్రజల పేరుతో అధికారంలో ఉన్నవాళ్ళు దోచుకునే సంస్థలు. అదే ప్రైవేట్ అనుకోండి, పోటీ పడతాడు, బాగుంటే కొంటాం, లేకపోతే పోతాడు వాడు, చెంగేసుకు పోతాడు. ఇక్కడ ఏమవుతుంది, భారం అంతా మనమే పడతాం ఖజానాలు. అభిప్రాయం కూడా ఇదే అంటారా? నాకు అనవసరం, అది వాళ్ళ అభిప్రాయం అంటే నాకు అనవసరం, ఇది నా అభిప్రాయం, దాన్ని నేను రాజీ పడను, నేను రోజుకో మాట చెప్పను, దానికి కారణం చెప్తున్నాను, సిద్ధాంతం చెప్తున్నాను. నేను ఏనాడు కూడా ఊరికే ఒక మాట చెప్పు ఊరుకున్నాను కాదు, కారణం చెప్పకుండా పరిష్కారం చూపెట్టకుండా నేను ఒక విమర్శ కూడా జీవితంలో చేయలేని వరకు అది నా బాధ్యత ఈ దేశం గురించి. ఉన్నంతలో వీళ్ళు ఎవరు పనికి వస్తారు? ఇప్పుడు అందరూ అన్ని అద్భుతంగా చేస్తున్నారు అంటారు, అన్ని అద్భుతం చట్టబద్ధ పాలన ఎవరు చేయట్లేదు నేనే చెప్తున్నా కదా, ఎన్నికల వ్యవస్థలో మెలాఖత్తి అయిపోయి డబ్బులు పంచుతాను నేనే చెప్తున్నాను కదా. కానీ ఉన్నంతలో కనీసం ఆర్థికాభివృద్ధి అనేది సాధించే ఏర్పాటు జరిగితే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. జేపీ గారు స్టేట్స్ మెన్ కాదు, టీడీపీ సేల్స్ మెన్, మీరేమంటారు? చెత్త ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. ఒకప్పుడు టీడీపీ నేను ఓడించానని చెప్పని ఆరోపణలు చేశారు, మరొకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానూ ఆరోపణలు చేశారు, ఇంకొకప్పుడు ఇంకోటి అంటారు. నేను ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇంకా కొంతమంది ఉన్నారు, బతుకున్నారు, వాళ్ళ జీవితం అంతా కూడా ఈ దేశము, ఈ దేశ ప్రజలు, దేశ భవిష్యత్తు, ఒక హేతుబద్ధమైన రాజకీయం, ఈ ఫ్యూడల్ రాజకీయం కాకుండా. మీరు ఏం చేసినా, మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఏదో మాట్లాడేవాళ్ళు ఉంటారు. మనం చూడాల్సింది హేతుబద్ధంగా ఉన్నాయా, వాస్తవాల ఆధారంగా ఉన్నాయా, ఆ విమర్శ సహేతుకంగా ఉంటే ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఊరికే కేవలం మ్యాలిస్ కొద్ది, ద్వేషం కొద్ది, కులం కారణంగానో, మతం కారణంగానో, ప్రాంతం కారణంగానో, రాజకీయ పార్టీ కారణంగానో నోటుకొచ్చట్టు మాట్లాడితే దానిలో ఆధారాలు లేకపోతే దాని గురించి పట్టించుకుంటే, గౌతమ బుద్ధుడిని ఒక ఆయన అడిగట, ఏమండి మిమ్మల్ని ఫలానాన్ని తిరుగుతున్నాడని చెప్పాను, బుద్ధుడు చెప్పాట, ఏమంటే నువ్వు నాకు బహుమానం ఇచ్చావు అనుకో, నేను తీసుకోలేదనుకో, అది ఎవరికి చెందుతుంది అన్నట్ట, నాకే చెందుతుంది స్వామి అన్నట్ట, ఆ తిట్లు కూడా నేను స్వీకరించట్లేదా అన్నట్ట. అంటే చంద్రబాబు గారు సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం ఒకటే కాబట్టి మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇన్నేళ్లుగా నా జీవితం తెరచిన పుస్తకం ఈ దేశంలో, తెలుగు సమాజంలో నన్ను చూశారు. ఇంకా నాకు కులం, ప్రాంతం, పార్టీ, మతం నన్ను ప్రభావితం చేస్తా అనుకుంటే అది మీ కర్మ. అంటే కుక్కట్పల్లిలో మీరు పోటీ చేసినప్పుడు లోక్సత్తా నుంచి అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా పెట్టలేదు, చంద్రబాబు గారు, రామోజీ గారు మిమ్మల్ని అక్కడ గెలిపించారు అనేది, అక్కడ టీఆర్ఎస్కి ఇచ్చారు ఆ టైంలో. వారిని అడగండి చంద్రబాబు గారిని, ఆయన గెలిపించారు. ఆయన ఎందుకు చదువుతాడు ఇప్పుడు? అది కాదు, ఉన్నప్పుడు టీడీపీని ఓడించాలని నా మీద ఆరోపణలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ మాట మొట్టమొదటిసారి చెప్తున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారితో నన్ను తిట్టించారట, నేను కూడా పట్టించుకోలేను, తెలియదు, ఆయనే చెప్పారు నాకు ఒక రోజున, ఏమండి నాదేం లేదు, మరి మా వాళ్ళు చెప్తే నేను తిడుతున్నానని చెప్పాను, వారే చేశారు ఆ ఎన్నికల ఫలితంగానే. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఈ రచ్చలకి మమ్మల్ని దింపకండి, మాలాంటి వాళ్ళని. కొంతమంది వీటికి అత్యతంగా కేవలం దేశము, దేశ ప్రయోజనాలు, ఈ పక్షపాతం లేకపోతే ద్వేషం లేకుండా, హింస లేకుండా, దానికి కట్టుబడి ఉన్నావు లేదో ఒక 30 ఏళ్ల పాటు జీవితాన్ని చూడండి, దానికి అతీతంగా ఏమైనా ఆలోచించామో చూడండి. వేరులో కొందరు కాంగ్రెస్ మీద ఎన్ఎస్సీలో చేరితే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి గారు కోరారు నన్ను, మన్మోహన్ సింగ్ గారు, ఆయన కోరిక మేరకు చేరితే మీరు కాంగ్రెస్ ఉంది ఎలా కత్తారని విమర్శించాం. వచ్చింది అంటే ఏం చేసినా, అంటే ఊపిరి పీల్చుకుంటే ఊపిరి ఎందుకు పీల్చుకున్నావు, మంచిలో దాకా మంచిలో దాకా దీనికి అర్థం ఉందా ఉన్నా, అప్పుడు కులమేమైందట, అప్పుడు మతమేమైందట, ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తుంటారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమపాడుతూ నడిపారని చెప్పని, అప్పుడే కులం అట. అంచేత ఇవన్నీ కూడా మన సమాజంలో ఒక ద్వేషభావం, విరోధభావం, కరడుగట్టిన కులతత్వం, తెలుగు సమాజంలో కులానికి అతీతంగా సమాజం నడిపేందుకు ప్రయత్నం చేస్తూ మహనీయులు ఉన్నోళ్ళు ఎంతోమంది పోరాడారు. ఒక గోపరాజు రామచంద్ర గారు, గోరా గారు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఒక తిప్పనేని రామస్వామి గారు, ఒక తాపే ధర్మారావు గారు, అలాంటి సమాజం, అలాంటి మూలాల నుంచి వచ్చిన మనం ఈవేళ ఈ రాజకీయ పార్టీల దుర్వ్యవస్థ వల్ల ఉన్న కొద్దికి ఇంకా కులము, ఉప ప్రాంతము, లేకపోతే వర్గము,
లేకపోతే ఫలానా నాయకుడికి మనం దాసులము, వాడికి బానిసలము, ఈ రకమైనటువంటి విపరీత ధోరణి వచ్చింది. ఇది సమాజానికి మంచిది కాదు. టీడీపీ కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారు మీరు? పసుపు కొండీ కొంత వస్తుంది అంటే గతంలో కూడా ఈ చెత్త ప్రశ్నలు నేను సమాధానం చెప్పేశాను. అంటే గతంలో ఎవరైనా సరే మీకు ఈ మాటలు మీకు వర్తించే కాదు, వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళకి వర్తిస్తారు. 25 లక్షలు ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లా. భారతదేశంలో ప్రధాన పార్టీలు నన్ను కోరలేదు, వారి తరఫున పోటీ ఇచ్చామని, పదవులు ఇస్తామని నాకు చెప్పలేదు అని చెప్పాలనుకుంటే మీకు తెలియదు. కండువా కప్పుకోకపోయినా రాజ్యసభ లాంటిది ఏదో ఆఫర్ మీకు వచ్చింది అనేది, అంటే ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ఎన్నికల తర్వాత రాజ్యసభ మీకు ఇస్తారు అనేది ఆఫర్? 30 ఏళ్ళుగా నన్ను చూశారు, ప్రలోభాలకు గురే నేను ఏమైనా చేసిందేమో మీరు చూడండి. ఒకవేళ నా సేవలు చేశారు, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే తప్పు లేదు కదా సార్? అప్పుడు దానికి చర్చించకైతే దీని దానికి సంబంధం ఏంటి అసలు? అలాంటిది ఏదైనా హామీ వచ్చిందా అనేది? నేను ఎప్పుడైనా హామీలు కూడా చేస్తాను అనుకుంటున్నాను మీరు? అలాంటి వాడిని నేను బేరసారాలు ఎప్పుడైనా చేశాను నేను జీవితంలో? ఒక్కళ్ళని చెప్పానండి ఫలానా అంశంలో బేరసారాలు చేశానని చెప్పండి. నేను అడిగానని చెప్పండి. ప్రభుత్వంలో నాకు వచ్చిన పదవులను వదిలేసుకున్నాను కొన్ని ప్రమాణాల కోసం అని చెప్పాను. కాబట్టి నాకు వచ్చిన చెప్పుకోవడం అనేది అది అది సరైన పద్ధతి. ఓకే, మీరు ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈడీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఆయన కూడా ఐఏఎస్ కాబట్టి, మీరు కూడా ఐఏఎస్ కాబట్టి దాని మీద మీరు కామెంట్ చేయాలని చాలామంది కోరుకుంటారు. కేసులో వాస్తవాలు నాకు తెలియవు, చాలా కాలం నుంచి సాగుతోంది. కానీ నా దృష్టిలో ఎన్నికలకు ముందు ఈ సమయంలో మనకేదో సామెత ఉంది, తాటి చెట్టు కింద పాలు దాగినా కూడా కళ్ళనుకుంటారు. కాబట్టి ఈ ఒక్క విషయమే కాదు, గతంలో రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై చేసినప్పుడు నేను విమర్శించాను, ఒక కాలం రాశాను ఇది సరైనది కాదు అని చెప్పాడు. సాంకేతికంగా డిస్క్వాలిఫికేషన్కి అర్హత ఉండవచ్చు, కానీ ఒక చిన్న కేసులో అతి మ్యాక్సిమం శిక్ష పడి దాన్ని కోర్టులో అప్పీల్ కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద డిస్క్వాలిఫై చేస్తే ఏం ప్రయోజనం సాధించారు మీరు? అలాగే బహిరంగంగా నేను వ్యతిరేకించాను మీరు కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీజ్ చేయడానికి. సాంకేతికంగా అది కరెక్ట్ కావచ్చు, కోర్టులు కూడా పెద్ద అభ్యంతరం లేదు అనొచ్చు, కానీ నా దృష్టిలో సరైన పద్ధతి కాదు. పార్టీలకి పన్ను రాయితీ ఉంది, అలాగే పార్టీలకి ఇచ్చిన విరాళాలకు పన్ను రాయితీ నేనే కల్పించాను. 2003 చట్టం తీసుకొచ్చింది నా వల్లనే, రహల్కా స్కామ్ నేపథ్యంలో. కాబట్టి ఒక 2 రోజులు ఆలస్యంగానో 2 నెలలు ఆలస్యంగానో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారని వంక పెట్టేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అడిచేయడం కూడా రాజులు ఇచ్చిన రాజపత్తి, నేనే విమర్శించాను. అలాగే కేజ్రీవాల్ కూడా ఆ కేసులో నేను జోక్యం చేసుకున్న వాస్తవాలు నాకు తెలియవు, ఇది క్రిమినల్ కేసు, అవినీతి కేసు కాబట్టి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఆధ్వానం చేయాల్సిన అవసరం లేదు, అది రాజకీయంగా కూడా మంచిది కాదు. తప్పు పడుతున్నారు, అరెస్ట్ని తప్పు పడుతున్నారు అనవసరం అంటున్నాను. నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే చట్టపరంగా అది కనుక అరెస్ట్ ఆధారం అంటే అది వాళ్ళు చూసుకుంటారు, కానీ రాజకీయంగా ఇది మంచిది కాదు. కాబట్టి రాజకీయంగా లోతైన అవగాహన ఉన్న వాళ్ళు ఇలాంటి సందర్భంలో ఏమైనా అవకాశం ఉంటే అరెస్ట్ చేయొద్దా తర్వాత చూసుకోండి అని చెప్తారు, ఎన్నికల తర్వాత చూసుకోమని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మంచికి దారితీయవు, ప్రజాస్వామ్యంలో అనుమానాలకు దారితీస్తాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, అంటే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, మీకు ఒక విజన్? నేను 5 అంశాలు బహిరంగంగా చెప్పాను. 1, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఒక్కరోజు కాకపోయినా కాలక్రమేణా మీరు వచ్చేటువంటి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, పన్నుల రూపంగా ఇతరత్ర కానీ జాతీయ స్థాయి నుంచి వచ్చే గ్రాంట్లు కానీ ఆదాయం, దాంతో రోజువారీ ఖర్చు కానీ, అప్పుల చెల్లింపు కానీ, తర్వాత ఈ సంక్షేమం కానీ, ఈ మొత్తం దాంతో సరిపెట్టాలి. ఒక్కరోజు కాకపోయినా దానికి ఒక ప్లాన్ ఉండాలి, ప్రణాళిక ఉండాలి. 2, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, ఆర్థికాభివృద్ధికి దోహదము, పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయటము, పెట్టుబడిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఉపాధి కల్పన చేయటం, దాన్ని దృష్టి పెట్టాలి. 300 చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి అమరావతి అభివృద్ధి చేయాలి గ్రీన్ఫీల్డ్ సిటీగా, చాలా ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి అమరావతి రాజధానిగా, 3 రాజధానులు రాజధాని అంటే నేను ఎప్పుడు ఏనాడు రాజధాని గురించి మాట్లాడాల, గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం. దాని మీద మీ స్టాండ్ ఏంటి? నేను ఎప్పుడు చెప్పాను అమరావతి అభివృద్ధి అవసరము, తొగ్గులక్కలు తప్ప ఎవరో కూడా ఆయన తదాకా వచ్చిందని మర్నాడు మార్చడం. 3 క్యాపిటల్స్ మీద మీ స్టాండ్ ఏంటి? అసలు లేకపోతే ఇంకోటి 5 క్యాపిటల్స్ అంటాడు, నేను తమాషా ఉన్నా ఏదేమన్నా అంటే అమరావతి ఏదైనా సరే ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత, అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చేయటం అని చెప్పలేదు. తొక్కలకు పరిపాలన తొక్కలకు ఎందుకు గుర్తుంచుకున్నాం? మనం మంచి చేశాడని గుర్తుంచుకున్నామా? తెక్కతెగ్గ చేశాడని చెప్పాను. ప్రభుత్వాలు తెక్కతెగ్గ చేయకూడదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది మరొకటి చేస్తుంది, తెక్కతెగ్గ చేయకూడదు, అట్లా తప్పు. ప్రభుత్వం శాశ్వతమైనది, పార్టీలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, మంత్రులు మారచ్చు, కాబట్టి మౌలికమైన నిర్ణయాలు రోజు మారుతుంటే అది ప్రభుత్వ పరిపాలన కాదు. అధికార వికేంద్రీకరణ
ఇది వికేంద్రీకరణ కాదు, ఇందాక చెప్పాను. వికేంద్రీకరణ అంటే మూడో అంచె ప్రభుత్వాలు బలపడాలి. ఎక్కడున్నాయి మూడో అంచె ప్రభుత్వాలు? అప్పుడే లేవు, ఎప్పుడు లేవు. మనం ఏదో పదాలు వాడుతున్నాం ఏమి అర్థం బర్థం లేకుండా. అధికార వికేంద్రీకరణ కాదు, డీకాన్సన్ట్రేషన్ అట్ బెస్ట్ అంతే. నిజమైన తెలుసు, అధికార వికేంద్రీకరణ మూడో అంచె ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు బలపడాలి. నేను పంచాయతీలో కూడా స్థానిక చెప్పడం వేరు, ఎక్కడ బలం ఉంది, వనరులు ఎక్కడున్నాయి, అధికారం ఎక్కడుంది, బాధ్యతలు ఎక్కడున్నాయి. కాబట్టి చెప్పడం అందరూ చెప్తారు, ఒక కేరళలో మినహాయిస్తే దేశంలో ఎక్కడా లేదు. కాబట్టి మన ఊరికే ఏదో మాటలు చెప్పామని ప్రగల్భాలు నాకు చెప్తే అట్లాగే ఈ దేశంలో ఇవన్నీ కూలంకషంగా అధ్యయనం చేసినవాడిని, దానికోసం నిరంతరం పోరాడుతున్నవాడిని. 100 చిన్న పట్టణాలు కావాలి, ఎందుకంటే చిన్న చిన్న నైపుణ్యంతో మహానగరాలకు సుదూరంగా వలసపోయే పట్టణ చేత పట్టుందండి. కుటుంబం కూడా లేకుండా ఏ అండా లేకుండా ఉంటే మీకు ఆదాయం, వచ్చే ఆదాయం సరిపోదు. చాలామంది జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కోవిడ్ టైంలో చూసాం మనం, మళ్ళీ గ్రామాలు తిరిగి వెళ్ళాలంటే ఎంత నరకం అనుభవించారు. కాబట్టి ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ అడ్జస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ పెడితే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేస్తాయి. హౌసింగ్ కానీ మిగతా కానీ ఇన్సిటి ఆర్గనైజేషన్ అంటాం, ఎక్కడో దూరంగా వెళ్లకుండా చిన్న నైపుణ్యంతో అక్కడికక్కడే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. హైదరాబాద్లో ఎన్నిక, తెలంగాణ ఎన్నిక ఏ రోజు చేసింది? హైదరాబాద్ నగరం చుట్టుపక్కలంతా ఒక రకంగా ఓటేశారు, గ్రామీణ ప్రాంతాలు ఇంకో రకంగా ఓటేశారు. ఎందుకని? హైదరాబాద్లో తప్ప మిగతా చోట్ల ఉపాధి అవకాశాలు కనిపించాల, అభివృద్ధి ఫలాలు కనిపించాల. కాబట్టి కాలక్రమేణా ఇది ఇలా కొనసాగితే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సంక్షోభంలో పడతాం. దేశం మొత్తానికి వర్తిస్తుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది. చట్టబద్ధ పాలన మొత్తం బాగు చేయకపోయినా కూడా కనీసం మూడు విషయాలు, ప్రాపర్టీ రైట్స్, డిస్ప్యూట్ రిజల్యూషన్, ఈ గోండాల పండగ పరం కాకుండా, మాఫియాల రాజ్యం కాకుండా డిస్ప్యూట్స్ రిజల్యూషన్, మూడోది కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్. ఈ మూడన్నా సరిగ్గా ఉండేటువంటి పెట్టుబడులు వస్తాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. విద్యా ఆరోగ్యం కేవలం ఖర్చు పెడుతున్నామని చెప్పడం కాకుండా ప్రమాణాలు పాటడం కోసం విద్య ఆరోగ్యమే ఎంత పుస్తకం తయారు చేశాను. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేసింది నా ప్రమేయం అనే దేశంలో. కాబట్టి సమగ్రమైన అవగాహన ఏం చేయాలో చెప్పాం, అలాగే విద్య చెప్పాను. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఖర్చు వల్ల ఫలితం రాదు, ఖర్చు పెట్టదని అంటలా, కానీ అది కాదు ప్రమాణం. ఇది కావాలి. రేపు పొద్దున రాబోయే ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా రాష్ట్రాల్లో, నీకు అన్ని రాష్ట్రాలు జరగాల్సిన పనులు, ఈ పనులు చేయాలని నేను కోరుతున్నాను, బహిరంగంగా ప్రకటించాను, ఏం ఆశిస్తున్నాం. జేపీ గారు, మీరు చాలా హానెస్ట్, చాలా నిజాయితీ పరులు. అయితే రాజకీయాలకు సంబంధించి మీ అంచనాలు మొదటి నుంచి చూస్తుంటే, మీరు లోక్సత్తా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీ అంచనాలు అన్నీ కూడా తారుమారు అవుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సత్తా స్వచ్ఛంద సంస్థ దగ్గర నుంచి పార్టీ పెట్టారు, అక్కడ రిజల్ట్ సరిగ్గా రాలేదు. అయితే రిజల్ట్ గురించి తర్వాత మనం మాట్లాడినా కూడా, లేటెస్ట్గా మీరు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కేటీఆర్ గారిని మీరు ఇంటర్వ్యూ చేశారు, అది టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అక్కడ కూడా మీరు చెప్పారు కేసీఆర్ గారి పనితీరు బాగుంది, డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇవన్నీ చెప్పారు. అయితే రిజల్ట్ వచ్చేటప్పటికి మీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. అందుకని ఇప్పుడు రిజల్ట్ అంచనా వేసుకుని మాట్లాడేది కాదు, నేనాడు కూడా సమాజంలో గ్యాప్ వస్తుందంటారా, లేకపోతే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారా వాళ్ళు? నేను నష్టం లేని ఒకడిని, అలా కాదు, చూడాల్సింది. మీరు రిఫార్మర్స్, ప్రజాస్వామ్యం ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్. భారతదేశంలో ఏ ఒక్కళ్ళు మన పరిపూర్ణ ప్రజాస్వామ్యం అనలేరు. మనకి నాలుగు మంచి లక్షణాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఒకటి, ఖచ్చితంగా మనకి రాజకీయంగా బలమైన పోటీ ఉంది అన్ని చోట్ల కూడా. రెండు, ఆ పోటీ చేయడానికి తగిన స్వేచ్ఛలు ఉన్నాయి, వాక్ స్వాతంత్రం కానీ, పార్టీలకు స్వేచ్ఛ కానీ, మరొకటి కానీ హక్కులు ఉన్నాయి. మూడు, ఎన్నికల వరకు బయట డబ్బులు రాజ్యమైనా మిగతా ప్రలోభాలు ఉన్నా కూడా ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ వరకు నిజాయితీగా ఎన్నికలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, నిజాయితీగా లెక్క పెడుతున్నారు, ఎవరు నెగ్గారో వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు, శాంతియుతంగా అధికారం మార్పేస్తుంది, దాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు. నాలుగు, ఎన్నికైన ప్రభుత్వం నిజంగా అధికారంలో ఉంది, వెనకాలేదో మిలిటరీ వాడో మరొకడో కాకుండా. ఇంతవరకు మంది ప్రజాస్వామ్యం, మిగతావన్నీ లోపాలు ఉన్నాయి మనకి. లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 25 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? అది ఖర్చు పెట్టలేదని చెప్తారు ఎవరన్నా? నేను ఎవరిని తిట్టట్లా, అందరూ దానిలో ఊబిలో కూరు. డబ్బు ఖర్చు పెట్టడం వల్లే ఇక్కడ డబ్బు ఒకటే కాదు, అధికారంలోకి వచ్చి డబ్బు ఒకటే కాదు, అందరూ పెట్టారు, వీళ్ళు చెప్పట్లా, అది చెప్పేది ప్రజాస్వామ్యం లోపాలు ఉన్నాయి. అంటే నేను అడుగుతుంది, మీ అంచనాలు ఎక్కడ? అదే కాదు, ఎప్పుడు ప్రజలు తమ సంక్షేమం కోసం, నిజమైన సంక్షేమం కోసం ఓటేస్తారు? నా ఓటుకి నా జీవితానికి మధ్య సంబంధం స్పష్టంగా అర్థమైనప్పుడు. మనకు అర్థమయ్యేటువంటి సమాజం లేదు, అలాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. సమాజంలోనే మార్పు, తేడా ఉంది, రాజ్య వ్యవస్థలో మార్పు ఉంది. అధికార కేంద్రీకరణ ఏమవుతుంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు ఉన్న ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నాం, ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, అది ట్యాక్స్ అనుకోండి. నచ్చిన వాళ్ళని, మీలాంటి వాళ్ళని మేము కమిటీగా ఎన్నుకున్నాం, వాళ్ళు ప్రభుత్వం అనుకోండి. నాకు ఎందుకు ఎన్నుకున్నానో చాలా స్పష్టత ఉన్నది. లిఫ్ట్ పని చేయకపోతే వెంటనే ఆ కమిటీ బాధ్యత, డబ్బు ఇస్తున్నాను నేను. ఫోన్ ఎత్తి మోహిత్ భాయ్ ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదని చెప్తాను.
పార్కింగ్ బాగోకపోయినా ఇంటికి నీళ్లు రాకపోయినా అంత స్పష్టమైన అవగాహన ఉంటేనే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. మన దేశంలో బలో స్వతంత్ర భారత్కి జై, మనం వేసే ఓటుకి నా జీవితానికి మంచి సంబంధం నాకు అర్థం కావట్లా. అందుకనే డబ్బు, అందుకనే తాత్కాలికమైనటువంటి తైలాలు ఇన్ని ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల భవిష్యత్తు చూసుకుంటే నేను చెప్పాలా? ఎందుకు అవసరం అవుతుంది? ఎందుకు అవసరం అవుతుంది? నా పిల్లల భవిష్యత్తుకి నా ఓటుకి సంబంధం నాకు అర్థం కావట్లా. కాబట్టి చచ్చినట్టు పెళ్లికి వచ్చింది అక్కడ ఇవాళ వచ్చింది తీసుకుందాం, డబ్బు కానీ ఇవాళ తాత్కాలికమైనటువంటి తాలింగ్ కానీ తీసుకుందాం. ప్రజలు తప్పు పట్టేది కాదు, రాజ్య వ్యవస్థ తప్పు, అన్ని పార్టీలు అలాగే చేస్తున్నాయి. ఇప్పుడు నాయకత్వం తప్పు, మన రాజ్య నిర్మాణం తప్పు. మూడోది, ఇది కూడా కాకపోతే కులం అనగానే మనకు వెంటనే ఓ పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మరి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి వాడికి కులం అంట కడతారు కదా. చాలామంది కులమే కదా వాడికి రిలేషన్షిప్ ఉండేది, కాబట్టి సహజంగానే మన మన కులంరా మన వర్గానగానే జరిగిపోతారు. ఈ మూడు రాజ్యం వెళ్తున్నాయి. అలాంటి దేశంలో నేను ఇప్పుడు ఒక్కరోజు పరిపక్వ ప్రజాస్వామ్యం ఒకరోజు రాదు. అలాగనే మంది పనికిరాని ప్రజాస్వామ్యం కాదు, బలమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం, లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. ఆ లోపాలను సవరించడం ఎట్లాగా, మంచి మార్గాలు ఉండేట్లాగా. నేను ఎప్పుడు ఆశావాదిని. ఇప్పుడు అమెరికా ఉంది గొప్ప ప్రజాస్వామ్యం అనుకున్నాం, ఇవాళ చూసాం ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా అనివార్యం. అలాంటి వాళ్ళని ఎవడు గెలుస్తాడో ఎవరు ఓడతాడో తర్వాత చూద్దాం, నాకు అనవసరం. ఏం జరగాలి, ఎప్పుడు ఎవరు నెగ్గుతారో ముఖ్యంగా నాకు. ఎన్నిక అయిన తర్వాత అసలు ఏం జరగాలి, ఆ జరిగేదానికి ఏదైతే సరైన అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంతే తప్ప వీళ్ళు నెగ్గుతారు కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్దాం, వాళ్ళు ఓడతారు కాబట్టి. ఈ మార్పు అంతా జాతీయ స్థాయిలో బీజేపీ తోటి రాష్ట్రంలో టీడీపీ జనసేన తోటి సాధ్యం అవుతుంది మీరు భావిస్తున్నారు? ఉన్న పరిస్థితులు ఇదేమి దేవతల రాక్షస మధ్య పోరాటం కాదు. మనకు ఉన్నటువంటి చాయిసెస్లో ఎన్నికల్లో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి పార్టీలు అభ్యర్థుల మధ్య ఎవరు ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే అవకాశం స్పష్టంగా ఉంది, వాళ్ళ ఎజెండా ప్రకారం కానీ లేకపోతే వాళ్ళ ఆచరణ ప్రకారం కానీ, దాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే మీకు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అది అంచనా వేయాలి? మీరే చెప్పారు నాకు ఇందాక, అంచనా తెలియదు, నిజంగా నేను ఒప్పుకుంటాను అది నాకు తెలియదు. కానీ ఒకటి గట్టిగా చెప్పగలను, నేను ఇవాళ కాదు నాలుగేళ్ళ నుంచి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక దేశానికి. మనకు ఎంతసేపటికి ఈ కులాలు, రెడ్లు అయితే వైకాపా, కమ్మోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు, అదే కాపులు అయితే జనసేన, ఇట్లా పిచ్చిగా ఆలోచిస్తున్నాం. ఇదంతా కూడా చాలా సంకుచితమైన మూర్ఖమైన ఆలోచన, అంతకు మించినటువంటి ఎన్నిక ఇది. సమర్థంగా సంక్షేమ ఫలితాలు వెళ్తున్న మాట వాస్తవం, తాత్కాలికమైన వ్యక్తిగత ప్రయోజనాలు సమర్థంగా వెళ్తున్న మాట వాస్తవం పెద్ద ఎత్తున. కానీ అదొక్కటే పరిపాలన, ఇదే పరిపాలన అన్న భావాన్ని కలగజేస్తున్నారు. దానికి సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయాలన్న వాదనకి మధ్య జరగాల్సిన పోరాటం ఇది. ఒక బేద దేశంలో ప్రజలకి సేవలు సరిగ్గా అందని దేశంలో ఇలా కాకుండా వేరే సమాజం ఎట్లా ఉంటుందో ఊహించడం కష్టమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న దేశంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. సంక్షేమానికి ఇప్పుడు కూడా చాలా పెద్ద పాత్ర ఉంటుంది. దాన్ని అధిగమించి ఒక 20 ఏళ్ళు నాకు ఇట్లా సంక్షేమం ఇచ్చినా కూడా ఎల్లకాలం పుచ్చుకునే చేయనా, నా పిల్లలు నాకంటే ఎదగాలి కదా, ఎదగడానికి అవకాశాలు ఇస్తున్నాయా అన్న ఆలోచన వచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని జనం కోరుకుంటే ఎన్నికల ఫలితం కాదు ముఖ్యం, పార్టీలన్నీ పంథం మార్చుకుంటాయి. ఈ వైకాపా కూడా ఆ పార్టీకి ఆ పంథం కడుతుంది, అది ముఖ్యం. ఒక పార్టీ దీనికి ఉన్నట్టయితే జాతీయ స్థాయి కానీ రాష్ట్రంలో కానీ ఇంకో పార్టీ రేపొద్దున ఏమవుతుంది, ఇంకో పార్టీ వస్తే ఏమవుతుంది, దేశం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కొన్ని మౌలికమైన విషయాల్లో ఏకాభిప్రాయం కావాలి. దేశ అభివృద్ధి విషయంలో, ఆర్థిక అభివృద్ధి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, పెట్టుబడుల ప్రోత్సాహం విషయంలో, పోటీని పెంచడం విషయంలో, విద్యారోగ్యంలో మంచి ప్రమాణాలు తీసుకురావడం విషయంలో, చట్టబద్ధ పాలన విషయంలో, అది పార్టీల విషయంగా ఉండకూడదు. ఏ విధానాన్ని అనుసరిద్దామనే తేడా ఉండొచ్చు, కానీ ఆ లక్ష్యం విషయంలో తేడాలు ఉండకూడదు. ఇవాళ లక్ష్యంలో తేడాలు ఉన్నాయి, అందుకోసం చెప్పిన ఈ పోరాటం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి నేను ఎటువంటి కంక్లూజన్ చేయట్లేదు, అయితే ఈ ఇంటర్వ్యూ మీద మీ కామెంట్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు.